గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాదు ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని ఎందుకు కాపాడుకోవాలి వాటిని కాపాడుకోవడం వల్ల దేశానికి ఏ రకంగా లాభం వాటిని కాపాడుకుంటేనే ఆ ప్రభుత్వ రంగ సంస్థల ఎంప్లాయీస్గా పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఏ రకంగా ప్రయోజనకరం అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ప్రైవేటైజేషన్ చేసి దానివల్ల వచ్చే పర్యవసానాలు నష్టాలు ఏందనే విషయంలో చాలా వివరంగా వారు చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తే ప్రస్తుతం ఏమైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలులో ఉన్న ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ రకంగా మాయమవుతాయి తద్వారా లక్షలాది మంది దళిత గిరిజన బలహీన వర్గాల పిల్లలకి ఏ రకంగా అన్యాయం జరుగుతుందో కూడా చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు యాజ్ ఎ పాలసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేసే ప్రయత్నమే చేశారు అందులో మీరు గమనించినట్టయితే విద్యుత్ రంగంలో బీహెచ్ఈఎల్ అనే సంస్థకు నేరుగా గవర్నమెంట్ సంస్థ కాబట్టి మరి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దానికి డైరెక్ట్గా ఆర్డర్లు ఇచ్చారు ప్రైవేట్ రంగానికి ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రైవేటు వ్యక్తులకు ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించాలని చెప్పి బీహెచ్ఈఎల్కి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అదేవిధంగా జీవిత బీమా ప్రవేశపెట్టినప్పుడు రైతు బీమా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టినప్పుడు వేరే ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలున్నా ఎల్ఐసికి పెద్దపీట వేసి ఎల్ఐసి ద్వారానే రైతు బీమా చేయించిన నాయకుడు కేసీఆర్ గారు తర్వాత నేతన్నకు బీమాని తీసుకొచ్చినా దాన్ని కూడా ఎల్ఐసి కప్పచెప్పిన నాయకుడు కేసీఆర్ గారు ఇట్లా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వ రంగ సంస్థల పట్ల తన నిబద్ధతను మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు అది బీహెచ్ఈఎల్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు ఇతర సంస్థలు కావచ్చు ఖచ్చితంగా అవి బతికుండాలి బతికుంటేనే మరి ప్రజలకి లాభం జరుగుతుంది జాతి సంపద పెరుగుతుంది జాతికి లాభం జరుగుతుంది అదేవిధంగా అందులో పనిచేసే ఉద్యోగుల ప్రయోజనాలు కూడా నెరవేరబడతాయి కాపాడబడతాయని చెప్పి నమ్మిన నాయకుడు నమ్ముతున్న నాయకుడు బలంగా కేసీఆర్ గారు